నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తలకి వెళ్ళే ముందు ముందుగా హెడ్లైన్స్. ఆర్ము నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి పల్లె ప్రగతి మరియు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో చెక్ డ్యామ్ మంజూరు చేసిన సీఎం కేసీఆర్, కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. ఆర్మూర్లో గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్. గ్రామాల్లో అధికారికంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పరిశుభ్రత, హరితాహారంపై ప్రత్యేక దృష్టి. ముంపు గ్రామాలను అనుసంధానం చేస్తూ 60 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణం చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని పీసీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడించారు. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి గ్రామ శివారు ఎస్ఆర్ఎస్పి ముంపు గ్రామాలను కలుపుతూ నిర్మించే రోడ్డు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. రోడ్ మ్యాప్ను రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్కొండ నాగపూర్ నుండి నవీపేట మండలం బీనూల వరకు 60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ప్రారంభం కానుందని, అందులో 49 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఆర్మూర్ నియోజకవర్గ ముంపు గ్రామాల నుండి కొనసాగుతుందని తెలిపారు. 2021లో అత్యధిక ఫ్లడ్ లెవెల్ పాయింట్లు మిషన్ ద్వారా గుర్తించి వాటర్ అండ్ ఐఏ ప్రదేశాల వరకు ముందుగా 30 అడుగుల మొరం రోడ్డు వేసేందుకు ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. కోమన్పల్లి వద్ద ఉన్న పంప్ హౌజ్ను రోడ్డుకు స్టార్టింగ్ పాయింట్గా నిర్ణయించామని తెలిపారు. ఇక్కడి నుండి రోడ్డు బాసర రోడ్డుకు కనెక్టివిటీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. 18 ముప్పు గ్రామాలను కలుపుతూ రోడ్డు వేయటం వల్ల ఇరువైపులా భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయని, టూరిజం అభివృద్ధి జరిగి స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. త్వరలో టూరిజం శాఖ మంత్రిని ఆర్మూర్కు ఆహ్వానించి ఎస్ఆర్ఎస్పి ముంపు గ్రామాల్లో టూరిజం అభివృద్ధి పనులు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నరసయ్య, జడ్పీటీసీ సంతోష్, తహసీల్దార్ వేణు, సర్వేయర్ రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. 27 కిలోమీటర్ ఆర్మూర్ నుంచి నిర్మల్ నుంచి మళ్ళీ పంచగోడ తిరిగి పోల్చేది. ఒక్క బ్రిడ్జ్ ద్వారా 120 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి ఇవ్వడం ద్వారా ఆ 70 కిలోమీటర్ దూరం తగ్గింది. మళ్ళీ ఒక్కసారి వారి యొక్క ఆలోచన విధానంతో నా నియోజకవర్గంలో బాసరు వెళ్ళాలన్నా, బినోలు వెళ్ళాలన్నా, ఈ రోడ్డు మార్గం నందిపేట వెళ్ళాలన్నా కేవలం 15-20 కిలోమీటర్లనే మహారాష్ట్ర బార్డర్ చేరుకుంటున్నాం. మా 18 గ్రామాల ప్రజలకు ఈ సౌకర్యం వాడుకోవచ్చు. ఓపెన్ టాప్ జీప్లలో రైట్ సైడ్లో వాటర్ వ్యూ చూడొచ్చు, హైలాండ్ వ్యూ చూడొచ్చు, ఈ నీటి జంతువులను చూడొచ్చు, పక్షులను చూసుకుంటూ టూరిజం స్పాట్గా డెవలప్ కాబోతోంది. ఆర్మూర్ నియోజకవర్గం అంతా 18 గ్రామాల్లో అక్కడక్కడంతా టూరిజం డెవలప్ అవుతుంది కాబట్టి విద్యార్థుల అవసరార్థం గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచే విధంగా కృషి చేస్తామని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శాఖా గ్రంథాలయాన్ని ఆయన పరిశీలించారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయంలో సౌకర్యాలు కల్పించాలని, పుస్తకాలన్నీ అందుబాటులో ఉంచాలని గ్రంథపాలకులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకుల సౌకర్యార్థం గ్రంథాలయంలో అన్ని పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయంలో అందుబాటులో లేని పుస్తకాలు తొందరలోనే తీసుకువస్తామని అన్నారు. గ్రంథాలయానికి వచ్చే వారి కోసం గ్రంథాలయంలో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి బుగ్గారెడ్డి, డిప్యూటీ లైబ్రేరియన్ రాజారెడ్డి, ఆర్మూర్ గ్రంథపాలకులు వరలక్ష్మి, గంగాధర్ గౌడ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలన్నీ పచ్చదనంతో కలకలలాడుతూ పరిశుభ్రంగా ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం పల్లె ప్రగతి అని పీఏసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశనగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని కోమన్పల్లి, సుర్బిర్యాల్, ఫతేపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులను పల్లె ప్రగతి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీలు, వైకుంఠ ధామాలు పరిశీలించారు. కోమన్పల్లి గ్రామానికి నిలిపివేసిన బస్సు సౌకర్యాన్ని పునఃప్రారంభించాలని ఆర్టీసీ డీఎంతో మాట్లాడారు. పిప్రి మీదుగా కోమన్పల్లి వరకు బస్సు కొనసాగించాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న గర్భిణీ స్త్రీల వివరాలు సేకరించి వారందరికీ పౌష్టికాహారం అందించే విధంగా చూడాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. ఫతేపూర్ గ్రామంలో నిర్వహించిన మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామం పచ్చదనం, పరిశుభ్రతతో ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అప్పుడే ఎటువంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
నాణ్యమైన ప్రభుత్వ విద్య అందించడానికి మన ఊరు మన బడి కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి బడి బాట కార్యక్రమానికి మన బడి మన ఊరు కార్యక్రమంలో భాగంగా దాదాపు 7672 కోట్ల రూపాయలు దేశంలో 20 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా నిధులు కేటాయించిన అది తొందరలోనే మౌలిక సదుపాయాలు బాత్రూమ్లు డోర్లు కానీ అదేవిధంగా ఫ్లోరింగ్ విషయంలో కానీ గోడలు కానీ ఏదైనా వాటర్ ప్రూఫ్ విషయంలో కూడా వెంటనే ఈ పనులు నిర్మాణం చేయాలని స్థానిక ఏఈడీలకు తెలియజేస్తూ మరి ఇంత కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మండల వ్యాప్తంగా బ్రహ్మాండంగా అన్ని స్కూళ్ళలో బడిబాట కార్యక్రమం విజయవంతం చేసిన ఎన్నో గారికి స్థానిక టీచర్లకు ఆర్మూర్ పట్టణంలోని 28వ వార్డ్ రాజారాం నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షుడు పెద్దొల్ల భగత్ మాట్లాడుతూ 28వ వార్డులో రోడ్డుపై గల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసి అమ్మేశారని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆర్మూర్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని అందుకే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని కలెక్టర్ స్పందించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వాసు అక్షయ్ సాయిరాం బబ్లు తదితరులు ఉన్నారు. లాస్ట్ 10వ తారీఖు ఇచ్చినాం, అధికారులు ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. దాన్ని నిరసిస్తూ ఈరోజు కలెక్టరేట్కి రావడం జరిగింది. ఇది కలెక్టరేట్కి ఇచ్చి ఈ సమస్య కలెక్టరేట్కి చెప్పడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మ్యాటర్ని మన అధికారుల దృష్టికి తీసుకపోయి మొన్న 10వ తారీఖు నాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ అధికారులు ఎటువంటి స్పందించకపోవడంతో మేము ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము. కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చాము. దీన్ని కలెక్టర్ గారు వెంటనే స్పందించి అధికారులపై చర్య తీసుకోవాలని బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తుంది. మోడల్ స్కూల్ పరీక్షల్లో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన ఆర్మూర్ మండలంలోని పిప్రి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆదర్శ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి బహుమతులను అందించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ కార్యదర్శి నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే విధంగా రోటరీ ఆదర్శ్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో విద్యార్థులు ర్యాంకులు సాధించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ శంకరి భూషణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగదీష్, ఆదర్శ సభ్యులు దేవేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. భవిష్యత్తులో కూడా మా పాఠశాల నుంచి సాధించే విజయాల పట్ల వారు మరింత వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు మరియు మెమోర్టీకరణ జరిగింది. ప్లస్ మరియు వీళ్ళని ప్రోత్సహించి మన జరిగిన జగదీష్ సార్ గారికి మరియు స్టాఫ్ గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాము. మరియు ఈరోజు ఇంత ఘనకరం సాధించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళకు మాకు తోచిన పరంగా వాళ్ళకు మేము పారితోషికం ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా వాళ్ళకి ఇక్కడ కావాలంటే మా రోడ్డు తరఫు ఆదర్శ తరఫు నుంచి ఏం కావాలన్నా వాళ్ళకి మేము ముందుండి వాళ్ళకు ఖరీఫ్ సీజన్లో రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని, వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందివ్వాలని ఈ నెల 20వ తేదీ వరకు ఏఏకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఏఏకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో ఏఏకేఎంఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్, రాష్ట్ర నాయకులు దేవరాములు మాట్లాడుతూ రబీ సీజన్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక నష్టపోయారని తెలిపారు. అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో రైతులు ఆత్మహత్య శరణ్యంగా మారుతుందని తెలియజేశారు. ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఉచితంగా ఎరువులు విత్తనాలు అందజేయాలని, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు కిషన్, గంగారాం, రాజన్న, గంగన్న, కిషోర్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల ఎరువుల్ని పురుగు మందుల్ని ఉచితంగా ఇస్తాను చెప్పింది సబ్సిడీ కాదు, కానీ ఇచ్చింది పాపన పోలేదు. అందుకోసమని సబ్సిడీ మీద ఇవ్వాలని 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను చెప్పింది. ఈయన గారు కూడా 2 సార్లు అధికారులకు వచ్చాడు. 25,000 4% చేసేసరికి వడ్డీ అసలు మించిపోతుంది, అసలు అట్లే మిగిలిపోతా ఉంది. కొత్త రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గురి నాణ్యానికి 2,500 రూపాయల ఎంఎస్పీ ధరని సవరించి ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం 13వ రోజు బాల్కొండ మండల కేంద్రంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంలోని బాల్కొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో, ఎన్టీఆర్ కాలనీలోని మోడల్ స్కూల్ ఆవరణలో మండల ప్రత్యేకాధికారి సత్యనారాయణ, ఎంపీడీఓ సంతోష్ కుమార్, గ్రామ ప్రత్యేకాధికారి రాఘవేందర్, సర్పంచ్ బుస్సు సునీత, ఎస్ఐ గోపి, ఉప సర్పంచ్ షేక్ వాహ, పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య, వార్డు సభ్యులు పుప్పాల లావణ్య, విద్యాసాగర్, సయ్యద్ రియాజ్ అలీలతో, పిల్లెండ్ల శివప్రసాద్లతో కలిసి శ్రమదానం చేసి వారు మాట్లాడారు. బుధవారం ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో శ్రమదానం మరియు నెహ్రూ నగర్ కాలనీలో రోడ్ల మరమ్మతులు పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. అలాగే మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 3వ వార్డ్, 15వ వార్డు, 14వ వార్డుల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, అందులో భాగంగా శ్రమదానం ద్వారా పిచ్చి మొక్కలను తొలగించి చెత్త చెదారాన్ని ఏరివేయటం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శంకర్, నలూరి హరికృష్ణ, జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పిచ్చి మొక్కలు తొలగించి శ్రమదానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అభివృద్ధి చరవేగంగా జరుగుతున్నాయి. బాల్కొండ మండలంలో రోడ్ల సైడ్లో ఉన్న ప్లాస్టిక్ను నిషేధించే విధంగా వాటిని కూడా ఏరి ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చడానికి, పారిశుద్ధ్య గ్రామంగా మార్చడానికి ఈ అభివృద్ధి కార్యక్రమంలో ఒక భాగంగా ఈరోజు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి పిచ్చి మొక్కల్ని వివిధ గ్రామస్థాయి అధికారులతో కలిసి, ప్రజలతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి అధికారులు ఇంకా మరియు పౌరులు కూడా అందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇదే విధంగా బాల్కొండ గ్రామంలో ఉన్నటువంటి, మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా చెత్తను మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలను చేయడం వల్ల ద్వారా ఎటువంటి రోగాలు కూడా రాకుండా చేపట్టాము. తర్వాత బోధపల్లిలో శ్రమదాన కార్యక్రమం పెట్టాము. తర్వాత దీనికి ముందు మోడల్ స్కూల్లో, ఈ బాల్కొండ మోడల్ స్కూల్లో కూడా శ్రమదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాల్కొండలోని పిచ్చి మొక్కలు తీయటం శ్రమదానంలో పాల్గొనడం జరిగింది. ఇందులో వేల్పూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి ప్రధాన అధికారి కమలాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణతో నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి కమలాకర్ మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పాడైన పాత మొక్కల స్థానంలో నూతన మొక్కలు నాటాలని అన్నారు. ఎండిన ఆకులు చెత్త చెదారం పరిశుభ్రత చేస్తూ మొక్కలకి గుంతలు ఏర్పాటు చేయడం, తద్వారా నీటిని సక్రమంగా మొక్కకు అందేలా చూడటం, అవెన్యూ ప్లాంటేషన్ చేయటం జరగాలని సూచించారు. బలహీన మొక్కలకి సపోర్టుగా గుంజలని పాతడం, మొక్క మొక్కకి సరైన దూరాన్ని ఉంచేటట్లు చూడటం వంటి కార్యక్రమాలు ఈరోజు చేయటం జరిగిందని, మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని మండల అభివృద్ధి అధికారి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధి హామీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని గ్రామ సర్పంచ్ తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు తడి చెత్త పొడి చెత్త మరియు వివిధ రకాలపై అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ సీ ట్రీట్మెంట్లో మనకు పసుపులో వ్యాపించే దుంపకుళ్ళు కానీ వేరుకుళ్ళు మర్రాకు మనకు వ్యాపించకుండా శిలీంధ్రం ద్వారా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది రైతు పొలంలో మనం డెమో కింద రైతుకు శిలీంధ్రం మన పసుపుకు సీ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని మోతాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రేపు మండల కేంద్రంలో 4,60,00,000 నిధులతో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారని తెలిపారు. జిల్లా స్థాయి పట్టణాల్లో ఉండే సెంట్రల్ లైటింగ్ పనులు మోర్తాడ్ గ్రామానికి మంజూరు చేయడంతో రేపు శంకుస్థాపనకు రానుండడం శుభ పరిణామమని మోర్తాడ్ గ్రామ ప్రజల కళ త్వరలోనే నెరవేరుతుందని అన్నారు. యువత అభివృద్ధి గురించి ఆలోచించాలని మంత్రి తన సొంత డబ్బులతో స్నేహితులతో కలిసి మోర్తాడ్ గ్రామానికి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారని మంత్రి బాల్కొండ నియోజకవర్గాన్ని రాష్ట్రానికి ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారని నియోజకవర్గానికి ఇంతకు ముందు 16 కొత్తగా 7 చెక్ డ్యాంలను మంత్రి మంజూరు చేయించారని అందుకుగాను గ్రామాలలోని రైతులు ప్రజలు నాయకులు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నియోజకవర్గంలోని ప్రజలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని దేవుడులా చూస్తున్నారని అన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గానికి నాయకత్వం వహించడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. గ్రామ ప్రజల తరపున మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. తన సొంత డబ్బులతో పాల్గొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా మొట్టమొదటి నేను చెప్తా ఉన్నాను. ఈ నాయకత్వంలో మా ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. కొన్ని వేల కోట్లు మీకు చెప్తా ఉన్నారు. మొన్న కూడా మళ్ళీ అదనంగా ఇంకో 7 చెక్ డ్యామ్ ఫస్ట్ 16 వేయించాడు. ఈరోజు మళ్ళీ ఇంకొక 7 కూడా అదనంగా మంజూరు ఇప్పించడం జరిగింది. వాటికి కూడా నిన్న సంబరాలు జరుపుకున్నారు. ఎర్గట్ల మండలం నాగేంద్రనగర్ గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 13వ రోజు పల్లె ప్రగతి పనులు కొనసాగాయని సర్పంచ్ మంజులా బాలాజీగౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నాగేంద్రనగర్ గ్రామ సర్పంచ్ మంజులా బాలాజీగౌడ్, స్పెషల్ ఆఫీసర్ నవీన్, సెక్రటరీ సంధ్య, ఉప సర్పంచ్ శేఖర్, ఆశావర్కర్ సరస్వతి, సిఏ సుజాత, కారబర్ జనార్దన్, వార్డు సభ్యులు హనుమాన్ టెంపుల్ వద్ద శ్రమదానం చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి గ్రామ ప్రజలకు వివరించడం జరిగిందని గ్రామ సర్పంచ్ మంజులా బాలాజీగౌడ్ తెలియజేశారు. ప్రజలందరూ పల్లె ప్రగతి కార్యక్రమం పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 3వ రోజు విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని LFL HM బాలయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని, గ్రామంలో బడిబాటా కార్యక్రమం నిర్వహించామని, పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు పెంచే విధంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివితే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ బుక్స్ అందచేయటం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివితే మానసికంగా నైపుణ్య రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, లక్ష్మీ ప్రసన్న, అనిత, విద్యార్థులు తదితరులు ఉన్నారు. 2 జతల ఉచిత దుస్తులు, తర్వాత ఉచిత మధ్యాహ్న భోజనము, దాంట్లో భాగంగా వారానికి 3 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేమందరం కూడా మా స్కూల్లో 5 టీచర్లు ఉన్నాము. మేమందరం కూడా మరి వెల్ ట్రైన్డ్ అయినటువంటి టీచర్లము. విద్యార్థులందరికీ కూడా మరి నాణ్యమైనటువంటి విద్యా బోధన చేయడం జరుగుతున్నది. ఎర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు. వెల్కటూర్, బట్టాపూర్ 2 గ్రామాల శివారు ప్రాంతాలలో ప్రవహిస్తున్న పెద్దవాగుపై 6,25,70,000 నిధులు చెక్ డ్యాంకి నిర్మించేందుకు నిధులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంజూరు చేశారని, చుట్టుపక్కల ప్రాంతాలైన బట్టాపూర్, వెల్కటూర్ గ్రామాల రైతులకు సాగునీరుకి భూగర్భ జలాలు పెరిగే విధంగా అవకాశం ఉందని బట్టాపూర్ రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేశామని అన్నారు. ఈ ప్రాంత రైతులమంతా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి వేముల
యనమల ప్రశాంత్ రెడ్డిలకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజా పూర్ణానందం, ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3వ రోజు విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాఠశాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం రోజున ప్రారంభించామని, విద్యార్థులకు మొదటి రోజు నుండే మధ్యాహ్న భోజన పథకం అందిస్తున్నామని తెలిపారు. పాఠశాలలో చేరితే విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజన సౌకర్యం ఉంటుందని అన్నారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వ ఆదేశానుసారము ప్రస్తుతము బ్రిడ్జ్ కోర్స్ రన్ చేస్తున్నాము. బ్రిడ్జ్ కోర్స్ అంటే పిల్లలకు అవగాహన, గత క్లాస్లో అవగాహనను ఈ సందర్భంగా కల్పిస్తున్నాము. మా అక్షరాలు రాని పిల్లలను కూడా అక్షరాలు దిద్దిస్తున్నాము. సిక్స్త్ సెవెంత్ పిల్లలకు మర్చిపోయారు వాళ్ళు, కరోనా ప్రభావంతో అక్షరాలను మర్చిపోయారు. అలా అక్షరమాల వర్ణమాలతో స్టార్ట్ చేస్తున్నాము, ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ చేస్తున్నాము. మొత్తం మండల కేంద్రానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం రోజు సెంట్రల్ లైటింగ్ పాన్లకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా తెలిపారు. మోత్తూర్ మండల కేంద్రంలో 4,60,00,000 నిధులతో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెరాస మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గర్వంగా చెప్పాలి. మరి ఇటు పనులకు రేపు అనగా 16 తారీఖు శంకుస్థాపన పనులు ప్రారంభించడానికి మనం రావాల్సిన్నారు. కాబట్టి మా మోర్తర్ మండల ప్రజల తరఫున, మోర్తర్ గ్రామ ప్రజల పట్టణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎర్గట్ల ఎస్ఐ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ, గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వలన నేరాలను త్వరగా గుర్తించవచ్చని, ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని ఎస్ఐ రాజు పేర్కొన్నారు. గ్రామాలలో యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి వినియోగించినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత నేరాలను అదుపులో పెట్టడానికి ఇప్పుడు ఉపయోగపడే టెక్నాలజీ పరంగా ఉపయోగపడే ఏకైక సాధనం సీసీ కెమెరా మాత్రమే. కాబట్టి సీసీ కెమెరా పెట్టడానికి మీ వంతుగా ముందరికి రావాలని మా పోలీస్ తరఫున కోరినాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ము నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసి పల్లె ప్రగతి మరియు శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాల్కొండ నియోజకవర్గంలో చెక్ డ్యాం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, కృషి చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. ఆర్మూర్లో గ్రంథాలయాన్ని పరిశీలించిన జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్. గ్రామాల్లో అధికారికంగా కొనసాగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పరిశుభ్రత, హరితాహారంపై ప్రత్యేక దృష్టి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.